ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను కస్టడీలోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మళ్ళీ దూకుడు పెంచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసింది. ఉదయం నుంచి దాదాపు 10 గంటల పాటు సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు దర్యాప్తు అధికారులు. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. లిక్కర్ కేసులో దినేష్ అరోరా, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో తాజా సోదాలు చేపట్టారు దర్యాప్తు అధికారులు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 3 చార్జ్ షీట్లు దాఖలు చేసింది ఈడీ. వీటిలో సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించింది. బిజినెస్ మ్యాన్ దినేష్ అరోరాను మనీష్ సిసోడియాకు పరిచయం చేసింది సంజయ్ సింగేనని గుర్తించింది ఈడీ. సంజయ్ సింగ్ సమక్షంలోనే కేజ్రీవాల్, దినేష్ అరోరా సమావేశం జరిగినట్టు పేర్కొంది. దినేష్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీకి 32 లక్షల ఫండ్ గా ఇచ్చినట్టు చార్జ్ షీట్ లో పొందుపరిచింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న అరోరా తాజాగా అప్రూవర్ గా మారాడు. ఈ క్రమంలో సంజయ్ సింగ్ ను అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు పై తీవ్ర స్థాయిలో మండిపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ సింగ్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు ఆప్ కార్యకర్తలు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ దాడులకు దిగుతోందని ఫైర్ అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. బాకీ చునావ్ ఆ రహే హై ఔర్ 2024 కే చునావ్ మే ఇన్ లోగో కో లగ్తా హై కి యే లోగ్ హార్నే వాలే హై తో ఏక్ హార్తే హువే ఆద్మీ కే ఆఖరీ డెస్పరేట్ కోషిషే నజర్ ఆ రహీ హై. యే జో సబ్ చల్ రహా హై కల్ పత్రకారో కే ఊపర్ హువా, ఆజ్ సంజయ్ సింగ్ కే ఊపర్ హువా, అభీ దేఖో చునావ్ తక్ కయ్యో కే ఊపర్ హోంగే, హో సక్తా ఆప్కే ఊపర్ భీ హో జాయే. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది ఈడీ. మార్చి నెలలో అరెస్ట్ అయిన సిసోడియా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు.